దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష, అదేవిధంగా మీకు, ఈ హౌస్కు, మరి ఈ 5 సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మాగాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. ఐ రిపీట్ అధ్యక్ష, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. 5 ఏళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ 100కి 100% అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది. సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే, అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారు, అధ్యక్ష ఒక చిన్న చెక్కతో చేసిన పూరి గుడిసెలో జన్మించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 1861 సంవత్సరం నుంచి 1865 వరకు 16వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అధ్యక్ష, తాను తానే ఎడ్యుకేట్ చేసుకొని చదువుకొని ఒక లాయర్గా, ఒక పార్టీ లీడర్గా, అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా తాను ఎదిగాడు. అధ్యక్ష, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష అమెరికాలో సివిల్ వారు. ఆ సివిల్ వార్కు కారణం వచ్చేసి ఒకవైపు ఏమో బానిసత్వం ఉండాలని సదర్న్ స్టేట్స్, దక్షిణ అమెరికా రాష్ట్రాలు, మరి ఒకవైపు ఏమో బానిసత్వాన్ని నిర్మూలించాలని చెప్పి నార్దర్న్ స్టేట్స్ వాళ్ళ భేదాభిప్రాయాల వలన సివిల్ వార్ వస్తే, ఆ సివిల్ వార్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అబ్రహాం లింకన్ గారు అక్కడ రాష్ట్రపతిగా ఉండి, లింకన్ గారు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, అమెరికా చరిత్రలో బహుశా అందరికంటే కూడా ఒక గొప్ప రాష్ట్రపతిగా పేరుగాంచి ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప నాయకునిగా పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. తాను అధ్యక్ష గెటిస్బర్గ్ అడ్రస్ అని చెప్పి ఒక గొప్ప స్పీచ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నవంబర్ 19, 1863లో గెటిస్బర్గ్ అనే ఊరు అధ్యక్ష, పెన్సిల్వేనియా అనే స్టేట్లో గెటిస్బర్గ్ అనే ఊరిలో తాను ఈ స్పీచ్ ఇస్తాడు అధ్యక్ష. గెటిస్బర్గ్ ఆ సివిల్ వార్లో ఏదైతే ఉందో అతి గొప్ప యుద్ధంగా ఉండి ఎంతోమంది చనిపోతారు అధ్యక్ష. చనిపోయినప్పుడు యూనియన్ తరఫున, అంటే అమెరికాలో ఉండే నార్దర్న్ స్టేట్స్ తరఫున ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించేదానికి ఆ స్పీచ్ ఇస్తే, ఆ స్పీచ్లో అంటాడు అధ్యక్ష, అర్జ్ ద నేషన్ టు ఎన్ష్యూర్ దట్ These dead shall not have died in vain, that this nation under God shall have a new birth of freedom and the government of the people, by the people, for the people shall not perish from the earth. ఎవరైతే చనిపోయినారో యుద్ధంలో వాళ్ళ చావు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాకుండా వాళ్ళ సేవ ఏదైతే ఉందో ఆ సేవ వలన ఒక కొత్త దేశం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన దేశం వచ్చేసి బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్ ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి చెప్తాడు అధ్యక్ష. ఈరోజు గెటిస్బర్గ్ అడ్రస్ అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన స్పీచ్లలో అతి గొప్ప స్పీచ్గా భావిస్తారు అధ్యక్ష. నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇక్కడ కొటేషన్స్ కానీ, సందర్భాలు కానీ, మాట్లాడిన వారు కానీ, ఇవన్నిటికి కూడా మన ప్రభుత్వానికి కానీ, మన పాలన కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు, ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే సభకు కానీ, సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ అంతా కూడా దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి,
ఎక్కడి నుంచి మనము ఆరిజిన్, ఎక్కడి నుంచి మనము ఆలోచన కలిగింది, అది ఎండ ఏది కూడా ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి అబ్రహాం లింకన్ గారి మాటల్లో అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఈ సూక్తి పొందుపరచబడింది. సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము ప్రజాస్వామ్యానికి మరియు న్యాయానికి మూల స్తంభాలుగా భావించిన మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడి ఉంది. మన రాజ్యాంగ నిర్మాత మరియు దార్శనికునైన వీరికి నివాళులు అర్పిస్తూ మా ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహము, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది. ఆయన ఆశయాలు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, ప్రపంచంలోనే అధ్యక్ష అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మా ప్రభుత్వము ఈ ఇద్దరి దార్శనికుల ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. మా ప్రభుత్వం ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రభుత్వం అని నిరూపించింది. అసమానతలను రూపమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం, నాణ్యమైన విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వ నైతిక బాధ్యతగా భావిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అత్యంత ముఖ్యమైన సూచికలని మా ప్రభుత్వం నమ్ముతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, సేవా స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం అడుగడుగున ప్రేరణ పొంది వాగ్దానాల అమలులో మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలీకృతమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం పట్ల ప్రదర్శించిన అంకిత భావం మరియు బాధ్యత 2000 సంవత్సరాల క్రితం ఆర్థిక శాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు చెప్పిన సూత్రాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. కౌటిల్యుడు అధ్యక్ష, అందరికీ తెలుసు కౌటిల్యుడు విష్ణుగుప్త, మరి ఈరోజు మనం చాణక్య అని అంటూ ఉంటాము. అర్థశాస్త్ర రచయిత, ఒక గొప్ప విద్యావేత్త, రచయిత, మరి తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త, అన్ని రకాలుగా తాను, మరి అన్ని హంగులుగా తనకున్న శక్తులతో మన మౌర్య ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ మౌర్య ఎంపైర్కు, చంద్రగుప్త మౌర్యకు తాను చీఫ్ అడ్వైజర్గా ఉంటారు అధ్యక్ష. తాను రాసిన అర్థశాస్త్రము ఈరోజు చాలామంది మనం అనుకుంటాం అధ్యక్ష, అర్థశాస్త్రం అన్న తర్వాత కేవలం అది యుద్ధానికి సంబంధించినదని, వాస్తవానికి యుద్ధం కంటే కూడా అర్థశాస్త్రము పరిపాలన పట్ల, పన్నులు విధించడం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజలకు సంబంధించిన ఏ విధమైన పాలన ఇవ్వడం అనే దాన్ని బట్టి అధ్యక్ష. అయితే కౌతల్యుడు చెప్తాడు అధ్యక్ష, ప్రజాసుఖే సుఖం రాజా, ప్రజానాంతు హితే హితం. అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష. పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును, తన సొంత ఆనందం మరియు శ్రేయస్సు